ప్రభువైన క్రీస్తు నామములో ఏసు చూచినాడు మా ప్రేక్షకులందరికీ వందనం తెలియజేస్తున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, ఆ దినములందు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థన చేయుటకు రాత్రి గడిపాను. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు అంశం ఏంటంటే ప్రార్థనలో ఏకాగ్రత. ప్రార్థనలో ఏకాగ్రత. ప్రభువైన యేసుక్రీస్తు పూర్ణ శుద్ధుడైనప్పటికీ ప్రార్థించుటలో వీరత్వం కలిగిన వాడు, ప్రార్థించుటలో వీరత్వం కలిగిన వాడు ఒంటరిగా ఒలివ కొండకు వెళ్ళి, చీకటిగా ఉన్న ఒలివ కొండకు వెళ్ళి ఏకాగ్రతతో, కన్నీటితో, రోదనతో ఆయన ప్రార్థించేవాడు. ఈ విధంగా రాత్రి అంతా ఆయన ప్రార్థిస్తూ, పగలంతా కూడా మరి అనేక మందిని స్వస్థపరుస్తూ, మరి కుట్టేవాళ్ళకి కాళ్ళు ఇస్తూ, కుట్టేవాళ్ళకి కాళ్ళు ఇస్తూ, కుట్రోగులను బాగు తీస్తూ, చనిపోయిన వాళ్ళని లేవదీస్తూ, ఈ విధంగా అనేకమైన అద్భుత కార్యాలు ఆయన చేస్తూ ఉండేవాడు. మరి ఇలాంటి మరి అంత ఏకాగ్రతతో ఆయన ప్రతిదినం ఆ విధముగా ప్రార్థిస్తూ ఉండేవాడు. ఇది చూడండి, ప్రార్థన ఏకాగ్రతము సురత్వమునైనది. ఒంటరిగా ఉండి గంటల ప్రార్థిస్తూ ఉంటారు. ఇలాంటి వాడిని ఏమంటారు తెలుసా? ప్రార్థన విధులు అంటారు. ఆ విధముగా మరి యేసు ప్రభు ఒలీవ కొండపై ఒంటరిగా ప్రార్థించడం గురించి ధ్యానించిన ఎడల మనకు చాలా భయం కలుగుతుంది తెలుసా? చూడండి, ఎందుకనగా ఒలీవ కొండ పట్టణానికి చాలా దూరంగా ఉండేది, చాలా దూరంగా ఉండేది. రాత్రి ఎందు మనుషులు ఎవరు సంచరింపరు కదా. కటిక చీకటి ఎడును ఆ కొండ, మరి ఆ కొండ భీకరమైన ఒలీవ చెట్లతోనూ, ఇంకా రకరకాల చెట్లతోనూ, మరి ఇంకా సర్పాలతోనూ, మరి క్రూర మృగాలతోనూ తిరుగుతూ ఆ చెట్ల మీద, ఆ కొండ మీద తిరుగుతూ ఉండేవి. ఇటువంటి కొండ పైన మరి ఆ ప్రభు మరి ఏకాగ్రతతో ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడైన చూడండి, ఎంత భయంకరమైన మరి ఆయనకున్న అనుభవం చూడండి. అంత ఏకాగ్రత, ఎంతమంది ఆ విధంగా ఈ రోజుల్లో ఆ విధంగా ఏకాగ్రతతో ప్రార్థించే వారుగా ఉన్నారు. మరి చూడండి, కొంతమంది ప్రార్థిస్తారు, వారి ప్రార్థన పెదవుల నుండి మాత్రమే వస్తుంది. ప్రార్థిస్తారు కానీ పెదవుల నుండి మాత్రమే ప్రభా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా అంటారు, కానీ హృదయం నుండి వారు పలకలేరు. హృదయపూర్వకంగా వారు ప్రార్థించే వారిగా ఉండట్లేదు. అంటే ఏంటంటే, వారు కాన్సన్ట్రేషన్ అనేది వారికి, దేవుని మీద కాన్సన్ట్రేషన్ అనేది వారికి ఉండటం లేదు. అందువలన మరి ఈ విధంగా దేవుణ్ణి మనము మనసులో పెట్టుకుని మనం ప్రార్థించే వారు ఉండట్లేదు. మనం ప్రార్థించేటప్పుడు మన ముందు మన ప్రభువు నిల్చున్నట్లుగానే కూర్చున్నట్లుగానే మనము చూడాలి. ఆ విధంగా చూస్తూ మనం ప్రార్థించే వారుగా ఉండాలి. ఆ విధంగా చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త చెప్తున్నాను 15వ అధ్యాయము 9వ వచనంలో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మరి అంటే చూడండి, మరి ఈ ప్రజలు కనపరుస్తున్నారు కానీ హృదయం మాత్రం ఎలా ఉంది? ప్రభుకి దగ్గరగా లేదు. మరి ఎంతో మంది ప్రార్థనలు పెదవులపై మాత్రమే వస్తున్నాయి. కొంతమంది చూడండి, ప్రార్థన అనగానే కొంతమందికి నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన చేసుకున్నాం అనగానే చాలామందికి ఏమవుతుంది? నిద్ర వస్తుంది. కొంతమంది ప్రార్థన అనగానే బోర్ కొడుతుంది అంటారు. కొంతమంది ఏమంటారంటే, ప్రార్థన కాదు కానీ వారికి ప్రార్థన అవసరం లేదు కానీ ఏమంటారంటే, ఏదైనా మరి మ్యూజికల్ సిస్టమ్ పెట్టి పాటలు పెట్టి నాట్యం చేస్తూ ఉంటే, అబ్బా భలే మ్యూజికల్ సిస్టమ్ పెట్టారు, ఎంతమంది పాటలు పాడుతున్నారని చెప్పి అక్కడికి పరుగులు పెడుతూ ఉంటారు. అంటే ప్రార్థన ముఖ్యం కాదు కానీ వారికి నాట్యం ఆట, ఈ పాటలు పాడటం అంటే వారికి చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇలా చంచలమైన మనసుతో ఉంటారన్నమాట. ప్రార్థనలో పేరుకు మాత్రమే కూర్చుంటారు కానీ వారి హృదయంలో దేవుడు అనేవాడు మాత్రం వారి హృదయంలో మాత్రము ఉండడు. కాబట్టి వీరు విశ్వాసపు కళ్ళతో ప్రభువుని వీరు చూడరు. ప్రభు ఎదుట మనమున్నామని విశ్వసించరు.
ప్రభు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, మన ఇద్దరు ప్రభు ఉన్నాడని వారు విశ్వసించరు. కాబట్టి అలాంటప్పుడు వారి విశ్వాసం లేనప్పుడు వారి హృదయంలో మరి వారి హృదయం వారి యొక్క కోరికలు ఏ విధంగా నెరవేరుతాయి, వారి సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? కాబట్టి ఈ విధంగా వారు దృఢ విశ్వాసంతో ప్రార్థింపలేరు, ప్రార్థించరు కనుకనే వారి సమస్యలు నెరవేరవు. అనేక మంది పక్క పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు, నాకు నెరవేరలేదు, నాకు అది జరగలేదు, ఇది జరగలేదు అంటూ ఉంటారు, కానీ ప్రార్థన మాత్రం వారు చేయరు. మరి ఇలాంటి వారిని క్రైస్తవులమని ఎలా చెప్పుకోవచ్చని ఒకసారి చెప్పండి. ఇలాంటి వారిని క్రైస్తవులమని ఎలా చెప్పవచ్చు? ప్రభువును కలిగి ఉన్నామని చెప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థనలో బతుకులాన్ని అడగకుండా ఉండేవారు ఎలాగో క్రైస్తవులని అర్పించుకుంటారు చెప్పండి. కాబట్టి ప్రార్థన లేనివాడు క్రీస్తు బిడ్డ కానే కాడు, ప్రార్థన లేనివాడు క్రీస్తు బిడ్డ కానే కాడు. కాబట్టి ప్రార్థనలు చేయించున్నామని చెప్పుకునే వారిలో కూడా 90% ఏకాగ్రతైన ప్రార్థనలు చేయని వారే ఉన్నారు. అంటే ప్రార్థన చేస్తున్నామని చెప్పుకునే వారిలో 90% వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఏకాగ్రత లేని ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. అంటే వాళ్ళకి ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళలో ఏకాగ్రత అనేది లేదు. ప్రార్థనలో ఏకాగ్రత లేకుంటే ప్రార్థన అని అనపడదు. కాబట్టి మీ మనసుకు దేవునితో ఒంటరిగాను ఏకాగ్రతను ఉన్నట్లు నేర్పించాలి, అలాగా సాధన చేయాలి. నువ్వు ప్రార్థనలో కూర్చుంటున్నప్పుడు ప్రభు పైన నువ్వు మనసు ఉంచాలి, ప్రభు పైన దృష్టి ఉంచాలి. నువ్వు ఆ విధంగా ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ప్రభు మన పరలోకపు తండ్రికి ప్రార్థన అంత అవసరమైనప్పుడు మరి మనము ఆయా ప్రభువుతో సృష్టించబడిన మనము మనకెంత ప్రార్థన అవసరమైనా చెప్పండి. ఆ ప్రభువే కటిక చీకటిలో ఒలివ కొండకి వెళ్ళి ఆ విధంగా ఏకాగ్రతతో ప్రార్థించినప్పుడు మరి మనకు ప్రార్థన ఎంత అవసరమైనది? మనం ఆ ప్రార్థిస్తున్నామా ఒకసారి ఆలోచించండి. కాబట్టి అనగా మరి సరైన ప్రార్థన గల వారిలో పూర్ణ విశ్వాసము ధైర్యము కూడా ఉంటుంది. నిజంగా నువ్వు ప్రార్థించినట్లయితే వీళ్ళు విశ్వాసం ఉంటుంది, ధైర్యము కూడా ఉంటుంది. వారి మనసు నిశ్చలముగాను సమాధాన శక్తితో నిండుకొని ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము ఏ విధంగా ఉండాలంటే విశ్వాసం కలిగిన ప్రార్థన చేసేవారం ఉండాలి, ఏకాగ్రత కలిగిన ప్రార్థన చేసేవారం ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ముందు మన ప్రభు ఉన్నాడని ప్రార్థించే వారంగా ఉండాలి. అదిగా చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన ఈరోజు ఆ రోజు ఆయన శరీర దారిగా అగ్రంగా ఉండి కటిక ఆయన ఒలివ కొండకు వెళ్ళి కటిక చీకటిలోకి ఒలివ కొండకు వెళ్ళి అంత భయంకరమైన ప్రదేశానికి వెళ్ళి ఆ ఏకాగ్రతతో ప్రార్థించాడు అంటే ఏంటంటే అర్థం ఆయన మనకు మాదిరి చూపించాడు. ఆ మాదిరి అలాంటి మాదిరి అంటే ఆయన ప్రతి విషయం ఆయన మనకి ఈ లోకంలో మనకి ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ప్రతి విషయం మనకి మాదిరి చూపించాడు. అవి మనము కూడా ఆ విధంగానే ప్రభువులాగా మనం జీవించాలని ఏకాగ్రత కింద ప్రార్థన కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ విధంగా జీవించడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్.